చూడండి, ఇప్పుడే ఒక షాకింగ్ న్యూస్ 10 TV TV9లో చూశాను. ఇలాగా ఎందుకు వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో నేను మా ప్రెస్ కోఆర్డినేటర్తో మాట్లాడా. ఇమీడియట్గా వారు దాన్ని ఆపేసి తప్పుడు ప్రచారాన్ని ఆకపోతే లీగల్ నోటీస్ తీసుకుంటా, లీగల్ యాక్షన్స్ తీసుకుంటాను. నన్ను TV9లో ఏం చూశానంటే కేపాల్ ఫైనాన్సర్స్ వెహికల్స్ ఆపారని, అది తప్పుడు ప్రచారం. 10 TV లో ఏం చూసామంటే కేపాల్ అప్పులు పాలని. ఓనర్స్కి నేను చెప్తున్నాను, మేనేజ్మెంట్ను మీరు హ్యాండిల్ చేయండి, అర్జెంటుగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసేస్తాం, ఇంకా అదర్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం ఎవరి మీదైనా. ఆ మేనేజ్మెంట్ ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు నన్ను అడగకుంటా. నేను ఇప్పుడు కాకినాడ నుంచి ఏలూరు వెళ్తున్నాను, ఎవరో మా వెహికల్ని ఆపలేదు. చూడండి, 5 వెహికల్లు నాతో ఉన్నాయి. అక్కడ మా ఇద్దరు బౌన్సర్, మా టీం బౌన్సర్స్ను డ్రైవర్సు ఒక హోటల్లో ఉంటే పక్కన పార్కింగ్ పెట్టుకున్నారట. పెట్టుకుంటే ఆయన ఎవరో ఒక వ్యక్తి తాళం వేసుకొని వెళ్ళిపోయాడట. ఆ పార్కింగ్ కొరకు వెయిట్ చేస్తే పోలీసులు ఎంతో చక్కగా ఆ ఎవరు బి రామారావు గారు అనుకుంటా, DSP గారు, వాళ్ళు CI SL పంపించి తాళం తీయించారు. అది ఈ వెహికల్స్ క్యాష్ ఇచ్చి కొన్నాం, మనకు ఒక రూపాయి ఎక్కడా, నాకు ఒక రూపాయి అప్పు ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇండియాలో లేదు, అమెరికాలో లేదు. నా పేరు పాడు చేయడానికి కొన్ని శక్తులు, ఎందుకంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి కుట్రని నేను విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి. నేను మూర్ఖుణ్ణి కాదు, అది కూడా ఇన్వెస్టిగేట్ చేయిస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారు మనుషులు చేశారా, లేదా ఇది న్యాచురల్గా ఆ వాచ్మెన్ ఎవరు డబ్బులు ఇస్తే చేశాడా? నాకు 5 కాన్వాయ్ వెహికల్స్ చూడండి, నేను కాకిన్ నేను కాకినాడ నుండి ఏలూరు వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఏలూరు సాయంత్రం 6 గంటలకు మీటింగ్, నిన్న కాకినాడలో ఎంతో చక్కని మీటింగ్ జరిగింది. ఏంటి, 1 రూపాయి ఇవ్వకుండా కాపునాడు స్టేట్ ప్రెసిడెంట్లతో సహా 100 మంది లీడర్లు, నేను వెళ్ళింది 67 మంది మా కోఆర్డినేటర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి, 100 మంది లీడర్స్ వచ్చేసారు. ఇప్పుడు కూడా అక్కడికి హోటల్లో లేట్ అయ్యింది కారణం 11 నుంచి 12 దాకా. ఇంత అభిమానం, 100కి 60 కాదు సార్, 70-80 సీట్లు ఉంటాయి మీకు, 70-80% ఉందని. కాపునాడు లీడర్స్, దళిత లీడర్స్, BC లీడర్స్ ఎవరో రాజకీయ కుట్ర చేశారు. ముఖ్యమంత్రి గారు ఇలాంటి చిల్లర పనులు చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చిల్లర పనులు చేస్తారని నేను నమ్మను. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు చాలా చిల్లర పనులు చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదో నాకు తెలీదు, నేను ఆయన్ని దూషించట్లా, కానీ అప్పుడు చేశారు. మా నాన్నగారు కారు నర్సీపట్నంలో తన సొంత పేరుంటే విజయవాడ నుంచి CI రవిని పంపించి ఆ కారు ఎత్తుపోయారు మా బండిని. ఇలాంటి ప్రాపర్టీ విషయంలో, చాలా విషయంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో కానీ చాలా బాధలు పెట్టారు 2014 నుండి 2019. ఆయన గెలవాలని చిత్తశుద్ధితో నేను 18 మీటింగ్లు పెట్టి 60%తో ఆయన గెలిచారు, 1% కూడా కాదు, 5 లక్షల తేడా అంటే 2.5 లక్షలు. కృతజ్ఞత లేదు సరికదా? ఇలాంటి అప్పుడు కనీసం 20-30 చేశారు, మదర్ లిస్టు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు మాకు హాని, పొలిటికల్గా ఆయన ఫెయిల్ అయ్యారు. అప్పులు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఇచ్చారని అంటున్నాను, అది కరెక్ట్. కనుక మీడియా ఓనర్స్ ఎప్పుడు నాకు వ్యతిరేకులు కారు. దీన్ని తీవ్రంగా 2 ఛానల్ వాన ఇంకెవరైనా ఇచ్చేస్తే ఇమీడియట్గా మీరు చేస్తున్నది తప్పుడు ప్రచారాన్ని ఆపండి, క్షమాపణ చెప్పండి. ఓనర్స్ ఎవరికైనా ఎవరు డెసిషన్ తీసుకొని 10 TV లో కేఏపాలు అప్పులు పాలని ఎవరు పెట్టించారో వాళ్ళని వార్నింగ్ అయినా ఇవ్వండి, సస్పెండ్ అయినా చేయండి మీ ఓనర్స్. అలాగే TV9 అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేశారు వార్నింగ్ అయినా ఇవ్వండి, సస్పెండ్ అయినా చేయండి. లేదు అంటే
మీకు తెలుసు కదా 27 కేసులు వేసాను, ఒక్క కేసు ఓడిపోలే. పరువు నష్టంగా దావా కేసేస్తాం. మా స్టూడెంట్స్, మా యూత్, మా లీడర్స్, ఇప్పుడు కాపులు చూసారా రోడ్డు మీద ఎంతమంది వచ్చారో, ఆ దళితులు అది సహించరు. వాళ్ళు పోలీసులు మాత్రం చాలా కోఆపరేట్ చేశారు. ఈరోజు అక్కడికి సిఐలు పంపించి ఆ డిఎస్పీ ఎస్పీ గారు ముఖ్యమంత్రి టూర్ ఉన్నప్పటికీ 15 నిమిషాల్లో తప్పు తెలుసుకొని వారే తాళం తీయించారు. ఇది ఎవరు చేశారని పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. మా వెహికల్స్కి ఫైనాన్స్ లేదు, అన్నీ క్యాష్ ఇచ్చి. ఇదే కంపెనీరా మహేంద్ర డి శ్రీనివాస్ గారు హైదరాబాద్లో ఫుల్ క్యాష్ ఇచ్చి తీసుకున్నాం, ఒక్క రూపాయి బాకీ లేదు. నేను ఎవరికి ఒక రూపాయి బాకీ లేదు. కనుక ఈ డ్యామేజు కొన్ని వేల కోట్లు డ్యామేజ్ ఇది. అది మేము మన బడుగు బలహీన వర్గాలము, రాజ్యాధికారం వస్తుందని ఇది ఒక కుట్రేమో అనిపిస్తుంది. కులాలకు అతీతంగా అన్ని క్యాస్ట్లు సపోర్ట్ చేస్తున్నారు, అన్ని పార్టీలు మనకు అభ్యంతరాలు లేవు. కానీ ఇది ఎవరో లోకల్ కుట్ర చేసి మీడియాలో రప్చర్ చేయించాలని చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు నేను 6 గంటలకి ఏలూరు, ఏ ఫంక్షన్ హాల్ అది, ఏలూరు వస్తున్నాను. ఇంకో 4కే చేరిపోతున్నాను. అక్కడ కూడా పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారట, మనకేం ప్రాబ్లమ్స్ లేవు. నిన్న చక్క శలానాగా కోటేశ్వరరావు కళ్యాణ మండపం, అశోక్ నగర్ న్యూ బ్రిడ్జ్ ప్రక్కనే, ఇవాళ సాయంత్రం 6, ఎక్కడ గొడవలు లేవు. నిన్న చక్కగా 67 మంది వస్తారన్నది, వందల మంది సెల్ఫీలు అన్ని లెక్క పెట్టుకుంటే 1500-2000 మంది వచ్చి ఉంటారేమో మొత్తం మీటింగ్లకి, సెల్ఫీలకి, వాటికి. ఈరోజు కూడా రండి. రేపు సాయంత్రం 6 గంటలకి బెంజ్ విజయవాడలో, బెంజ్ కాలనీ అది, బెంజ్ సర్కిల్ దగ్గర జ్యోతి ఫంక్షన్ హాల్లో 6 నుండి 8 ఫంక్షన్ హాలు మీటింగు. అక్కడ కూడా రండి. ఎస్సీ ఎస్టీ బీసీ కాపు కమ్యూనిటీ లీడర్స్, క్యాస్ట్ లీడర్స్ రండి. మనకి కమ్మా రెడ్డిస్, వైశ్యాస్, బ్రాహ్మిన్స్ అందరి సపోర్ట్ ఉంది. ఎందుకంటే అందరూ రాష్ట్రాన్ని కాపాడాలని, అది దేశాన్ని కాపాడాలని. అది కేవలం అప్పులు తీర్చి అభివృద్ధి సత్తా కేవలం నాకుందని ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులు ఒప్పుకుంటున్నారు. మరి వీళ్ళెందుకు? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని ఎక్కడైతే రప్చర్ అయిందో మీరు అక్కడ ప్లే చేయండి. దయచేసి క్షమాపణ చెప్పండి. ఒకవేళ 10 టీవీ కానీ, TV9 కానీ ఎవరు దీన్ని రప్చర్ చేశారో వారికి కౌంటర్ కావాలంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. వీడియోకి విజయ్ కాల్ చేస్తే నాకు కాన్ఫరెన్స్ చేస్తాడు. డ్యామేజ్ ఇమీడియట్గా కంట్రోల్ చేయండి. సహించేది లేదు. ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్ అండ్ ఎనీ అదర్ యాక్షన్ నెససరీ టు స్టాప్ దిస్ నాన్ సెన్స్ స్ప్రెడింగ్ లైస్, డ్యామేజింగ్ మై నేమ్. దిస్ ఇస్ నాట్ ద సేమ్ కేఏ పాల్ 2007-2019. నేను I came here to save the country. I came here to save the state. Any damage is done by anybody, we will not spare. You will pay high price for that. Thank you very much. God bless you all. Nenu evarni owners ni nenu criticize cheyaledu. Media owners, media heads inta varaku manaki manchi support istunnanduku hrudayapurvaka vandanalu. Deenni matram meeru ఈ 2 ఛానళ్ళలో నా నోటీస్కి వచ్చాయి. ఇంకెవరైనా వచ్చారేమో, ఇమీడియట్గా ఏది వచ్చినా మాకు తెలిసిపోతుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఇన్వెస్టిగేట్ చేయకుండా ఈ స్టూపిడ్ సెన్సేషనల్ చీప్ జర్నలిజం వద్దు. అర్థమైందా? ఏదో రేటింగ్స్ పెరుగుతాయి, బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేసారు TV9లో. ఏంటి బ్రేకింగ్ న్యూస్? కేఏపాల్ ఫైనాన్సర్స్ ఒక ఛానల్ విలువ ఉండాలి కదా. ఒక రూపాయి అప్పు లేకపోతే నాకు కానీ నా వెహికల్స్కి కానీ, ఒక క్రెడిబుల్ ఛానల్ అయినప్పుడు కేఏపాల్ ఫైనాన్సర్స్ అని అనొచ్చా? TV9 కేఏపాల్ అప్పులు పాలని 10 టీవీ అనొచ్చా? మీరు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారు? నా వాల్యూ 100 కోట్లు, మీ ఛానల్ వాల్యూ 100 కోట్లు, 50 కోట్లు, 500 కోట్లు. డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్, అనవసరంగా మీ ఓనర్స్కి మీ మేనేజ్మెంట్కి చెడ్డ పేరు తీసుకురాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇమీడియట్గా అపాలజీస్ చెప్పండి, దాన్ని తీవ్రంగా ఖండించండి. మీకు అవసరమైతే మీరు కూడా నన్ను కాల్ చేయండి, నేను కౌంటర్ ఇస్తాను.